आर्मी సైనికులపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత విహెచ్ డిమాండ్ చేశారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కైలాస్ విజయపై వి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. అగ్ని వీరులను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులాగా తీసుకుంటామని భారత సైనికులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయపై చర్యలు తీసుకోవాలని విహెచ్ కోరారు. విజయ్ కైలాస్ పై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బేగం బజార్ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. कैलाश विजयग्रीव एम स्टेट बीजेपी जनरल सेक्रेटरी आये एम स्टेट नागे तरह रिटायरमेंट पदको लक्षल वस्ताई आ तरवा नैन बीजेपी आफी सेक्यूरी उद्योग वाल अवमान देशा सेव चेयर भारत देशा की भार्य पिने निचिपे ग्रामा निचिपे ऊर निचिपे सैनिक ఏది బోర్డర్ లో ఉంటారు. ఒక పక్కనేమో నరేంద్ర మోడీ చైనా తో నేను ఫైట్ చేస్తా, అదే విధంగా పాకిస్తాన్ తో ఫైట్ చేస్తా అంటుంది. ఇయాల డిఫెన్స్ ఇమేజ్ ను పడగొట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే అది నరేంద్ర మోడీ. ఆనాడే నుపూర్ శర్మ మీద ను యాక్షన్ తీసుకుంటుంటే ఇవాళ ఈ గొడవలు కాకపోతుండి. ఇయాల ఏమైంది కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్ లో దేశంలో రాజకీయ విలువలు పడిపోయాయని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతునొక్కే సాంప్రదాయం కొనసాగుతోందని అన్నారు. మోడీ డైరెక్షన్లో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోందని అన్నారు. నాయకులను బ్లాక్‌మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ఐటీ సిబిఐ ఈడీని ఉపయోగిస్తోందని జగ్గారెడ్డి చెప్పారు. కొన్ని ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుంటుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అవినీతిని సొమ్మును బయటకు తీసేది ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఇప్పుడు ఆ పని ఇన్కమ్ ట్యాక్స్ చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని భయపెట్టాలన్నా ఒక నాయకుడిని బ్లాక్మెయిల్ చేయాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే సిబిఐ, అట్లాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఈడీ డిపార్ట్మెంట్. అసలు ప్రధానమంత్రిని ఏం అడగొద్దా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన హామీలు నిస్మరించే హామీలను పక్కకు పెట్టి కేవలం ఒక మతం పేరు మీద, హిందూ అనే ఒక మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ సెక్యులర్ భావాలను సెక్యులర్ మనుషుల మీద భేదాభిప్రాయాలు చేస్తూ ఇలాంటి పరిపాలన కొనసాగుతుంది. మనమందరం చూస్తున్న ప్రజలు కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు? ఎందుకు ఎమోషన్స్ మీరందరూ పోతున్నారు? చూడండి, భాగ్యనగరం హైదరాబాద్లో 2-3 సీట్లకి ఇప్పుడు పరిమితమయ్యే బీజేపీ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. గ్రేటర్ పరిధిలో బీపీఎల్ కుటుంబాలకు చెందిన దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, పరికరాలు అందించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. సీనియర్ సిటిజన్ దివ్యాంగుల పరికరాల పంపిణీ కోసం గుర్తింపు క్యాంపును నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ ప్రోగ్రామ్ ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఇవాల్టి నుంచి ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను గుర్తించే ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభించారని వెల్లడించారు. అలంకోతో కలిసి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష, స్వర్ణరాజ్, బొంతు శ్రీదేవి, శాంతి చైజన్, దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, జోనల్ కమిషనర్ పంకజ, ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య పాల్గొన్నారు.
नगर में डिप्यूटी मेयर मोतय श्रीलता शोभन रेड्डी पर्यटन तार्नाका डिविजन हनुमान नगर श्री नल्लपोचम्म देवालयानी संदर्शन त्वरलो रानुन्न बोनाल पंडुक संदर्भंगा आलय प्रांगणंलो पेरुकुन्न चेत्त मट्टि कुप्पलनु బాక్స్ డెన్ మిషన్ సాయంతో శుభ్రం చేయించారు. భవనాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలాంటి లోటు రాదంటూ ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నోవటల్ హోటల్ ప్రాంగణాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఈ హోటల్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లు సదుపాయాలు తెలుసుకున్నారు. సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై ఆయన నేతలతోనే చర్చించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమావేశానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. జూలై 2-3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కానుందని బండి సంజయ్ అన్నారు. కోవిడ్ తర్వాత జరుగుతున్న పూర్తి స్థాయి సమావేశమని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో 10 లక్షల మందితో బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి బూత్ నుంచి కార్యకర్తలు వస్తారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వబోతున్నామని అన్నారు. డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ పేమెంట్ ఉంటుంది. కొన్ని పార్టీలు మనకు తెలుసు, నిధి సేకరణ పేరుతోని తట్ట మోసి 5 లక్షల రూపాయలు, చాయ్ తాగి 50 లక్షల రూపాయలు, బస్తాలు మోసి 1 కోటి రూపాయలు, లెక్క పత్రం లేకుండా ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దాచు 10 లక్షల మందితోని కార్యకర్తలతోని ప్రజలతోని సామాన్య ప్రజలతోని భారీ బహిరంగ సభను ఈ హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి స్థలం విషయంలో అతి త్వరలో ఏ ప్రాంతంలో ఏ ప్లేస్లో నిర్వహిస్తామని చెప్పి స్థలాన్ని మేము ప్రకటిస్తాం. 3 తారీఖు నాడు సాయంత్రము 4 గంటలకు భారీ బహిరంగ సభను మాత్రం 10 లక్షల మందితో ఇవాళ నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి 34,000 పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా, కార్యకర్తలను, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా లబ్ధిదారులను కూడా ఈ భారీ బహిరంగ సభకు తరలించాలని చెప్పి ఆల్రెడీ ప్రణాళిక రూపొందించినాం. దాని తగ్గట్టు బాధ్యతలు పైపినాం, దాని తగ్గట్టు సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. సరూర్ నగర్ డివిజన్ లోని కృష్ణానగర్ కాలనీలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంచన్ పర్యటించారు. మురికి నీరు రోడ్లపైకి వస్తుండటంతో హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్, ఇంజనీరింగ్ ఏఈ, సిఆర్ఎంపీ డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి సందర్శించారు. వీలైనంత త్వరగా మురుకునీటి సమస్య నుంచి బస్తీ వాసులకు విముక్తి కలిగించాలని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సంబంధిత అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. పంపు మోటార్లను ఆన్ చేసి పొలాల్లోకి నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కటింగ్, ఇస్త్రీ చేసుకుని బతకాలని అవమానించారంటూ మంత్రి హరీష్ రావు ఉన్నారు. దేశ యువతకు చెప్పేది ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ పేరుతో ఆర్మీని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ గాడ్సేను అభినందిస్తూ పోస్టింగ్లు సోషల్ మీడియాలో ఎందుకు నడుపుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండ్రు, రూపాయి విలువ తగ్గించిండ్రు, సిపాయి విలువ తగ్గించిండ్రు, మేము నల్లధనం తెస్తాం, మనిషికి 15 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. వచ్చిన ఆదేవులకన్నా బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి తలా 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా? ఒక్క పైసా రాలే. పెద్ద నోట్ల రద్దు అన్నారు, 1000 పోయింది, 2000 వచ్చింది. అంతేనా? 1000 రద్దయింది, 2000 వచ్చింది. మరి ఏం రద్దయినట్టు? పెద్దది రద్దయిందా, చిన్నది రద్దయిందా? ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అన్నారు, ఏ ఒక్క 50 రోజులు ఒప్పుకే పట్టుకోండి, ఏ అన్ని పైసలు బయటకు వెళ్తాయి, మొత్తం మీ బ్యాంకులలో మీరు జన్ధన్ అకౌంట్లో దియ్యండ్రి, ధనార్థన్ పైసలు వేస్తామన్నారు. పాపం ప్రజలు, మా అక్క జైలు పోపు డబ్బులలో ఉన్న పైసలు తీసుకుపోయి కూడా బ్యాంకులలో కట్టొచ్చిండ్రు. యువతను జైళ్ళలో పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎవరి కోసం? ఇవాళ సిలిండర్ ధర పెంచిండ్రు, అక్కజల్లెలు ఉసురు పోసుకుంటు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు. బాసరా IIIT విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ బాసరలోని IIIT సంస్థలో గత 6 రోజుల నుంచి తమ డిమాండ్లు పరిష్కరించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమన్న బండి సంజయ్ ఇప్పుడు విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే IIIT విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని లేఖలో సీఎం కేసీఆర్ ను కోరారు.
సాయుధ బలగాల్లో నియమకాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ పథకంపై తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్నకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు కోటబాయి రాజపక్సపై మోడీ ఒత్తిడి తెచ్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఎంఎంసి ఫెర్నాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్నాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఈ వ్యాఖ్యలపై భారత్లో విపక్షాలు మోడీపై బగ్గుమంటున్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోడీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు. రామంతపురం డివిజన్లోని జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలను ప్రిన్సిపల్ సాంబయ్య ఖండించారు. పదేళ్లుగా విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్న తమపై గిటని వారు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరోపణలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చక్కటి విద్యను అందించేటువంటి సంస్థగా మంచి పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఏ విషయమైనా కానీ ఈ పాఠశాల ప్రభుత్వం విధించినటువంటి నియమించినటువంటి నియమ నిబంధనలు తప్పితే ఇంకో రెండో విషయం ఏవి ఇక్కడ అమలు కావు. ప్రభుత్వం ఏవైతే మనకి నియమ నిబంధనలు మనకి పెట్టి ఉందో పూర్తిగా వాటికి అనుగుణంగా ఈ పాఠశాలలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి మాపై వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. మరి ఈ పాఠశాలలో తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా మరి ఆందోళన చెందాల్సిన పని లేదు, ఈ యొక్క అవాస్తవాలను నమ్మాల్సిన పని లేదు. మరి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ పాఠశాలకు దాదాపుగా ఈ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు టాయిలెట్సే కానివ్వండి, అదేవిధంగా క్లాసులో కూర్చోడానికి బల్లలే కానివ్వండి, ఆ క్లాస్కి కలరింగే కానివ్వండి, మరి ఆ క్లాస్లో లైట్స్, ఫ్యాన్స్, ఒక విద్యార్థికి చక్కగా అభ్యసించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి ఎంతో కష్టపడి ఈ పాఠశాల అధికారుల సహకారంతో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పాఠశాల ఎప్పుడు కూడా ఇక ముందు కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కట్టుబడి ఉంటుందనే విషయం. హైదరాబాద్ నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. మంత్రి కేటీఆర్ రేపు కైట్లాపూర్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. 86 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ల ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కూకట్పల్లి హైటెక్ సిటీని అనుసంధానిస్తూ నిర్మించిన ఈ ఫ్లైఓవర్తో 3.5 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇక ప్రయాణ సమయం గంట ఆదా అవుతుంది. బోరబండ ఎంఎండిఎస్ స్టేషన్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద దీనికి మరమ్మతులు చేపట్టారు. ఈ వంతెన కూకట్పల్లి హైటెక్ సిటీతో కలుపుతుంది. జేఎన్టీయు మలేషియా టౌన్షిప్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ సైబర్ టవర్ కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. సనత్నగర్, బాలానగర్, సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ను మాదాపూర్ ప్రధాన రహదారిపై మూసాపేట మీదుగా కైతలాపూర్ వైపు మళ్లిస్తారు. దీనివల్ల దూరం 3.5 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణానికి పట్టే సమయం కనీసం 1 గంట తగ్గుతుంది. బ్రిడ్జిపై రహదారి మొత్తం పొడవు 675.50 మీటర్లు ఉండగా వెడల్పు సుమారు 16.6 మీటర్లు. ఇది 5.5 మీటర్ల సర్వీస్ లేన్లో నిర్మించారు. లాల్ దర్వాజా మహంకాళి దేవాలయ పోతురాజుల పోరు మరోసారి తెరపైకి వచ్చింది. పోసాని కుటుంబ సభ్యులపై జరిగిన తాడి విషువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బోనాల పండగ ఎలా జరుపుకుంటావు చూస్తావంటూ పోసాని సదానందపై రఘు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఇంటి ముందు కర్రతో దాడి చేస్తూనే మీ అంతూ చూస్తామంటూ బాధితులను రఘు బెదిరించారు. దీంతో షాలిబండ పోలీస్ స్టేషన్లో పోసాని సదానంద ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ తెలంగాణ లారీ అసోసియేషన్, చంద్రయనగుట్ట లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెలో ఆర్టీఏ కార్యక్రమం నిర్వహించారు. లారీ అసోసియేషన్ సభ్యుల వారి డిమాండ్లపై బండ్లగూడ ఆర్టీఓ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ లారీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు ట్రక్స్ 30 శాతానికి పెంచేందుకు ఫిట్మెంట్ రోజుకు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని అన్నారు. అవి తమకు పెనుభారంగా మారిందని, ట్యాక్సులపై పునః సమీక్షించాలని బండ్లగూడ ఆర్టీఓ అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవీందర్, ఉపాధ్యక్షులు దొడ్డ వజ్రకుమార్, ప్రతినిధులు దొడ్డ రమేష్, నాగేష్, డి కృష్ణ, శ్రీరామ్రెడ్డి, ఫైజల్ బిన్ ఘలీట్, సయ్యద్ మతిన్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి వాహనాల నడ్డి విరుస పని చేస్తున్నాయి. ఇందుకోసం మేము మా అసోసియేషన్ తరఫు నుండి ఇక్కడ బండ్లగూడ ఆర్టీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మా డిమాండ్స్ ఏంటి అంటే,
250 రూపాయలు ఉన్న గ్రీన్ టాక్స్ 5000 10000 నుంచి 40000 వరకు చేశారు. రోజు ఫిట్నెస్ కోసం 50 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. అది మేము అన్ని కట్టే పరిస్థితిలో లేము. ఇప్పటికే సింగల్ ఇంకోటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగల్ పర్మిట్ ఇష్యూ ఉన్నది. సిగ్నేచర్ పర్మిట్ ఇంతవరకు సిగ్నేచర్ పర్మిట్ ఆంధ్ర గవర్నమెంట్ సిగ్నేచర్ పర్మిట్ ఇవన్నీ రెడీ ఉన్నది. మన తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు సిగ్నేచర్ పర్మిట్ ఇష్యూ చేసలేదు. ఇవన్నీ కొద్దిగా డిమాండ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్లు సాల్వ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. 30% ట్యాక్స్ ఇది మాకు తెలియకుండానే పెంచేసేసింది గవర్నమెంట్. మాకు ఎటువంటి సమాచారం లేదు. అవన్నీ ఉపసంహరించుకోవాలి స్టేట్ గవర్నమెంట్. ఎలాంటి అనుమతులు లేని వనస్థలిపురం బ్రాంచ్ సెయింట్ జోసెఫ్ స్కూల్పై అధికారులు కొరడా కల్పించారు. వనస్థలిపురం బ్రాంచ్ యాజమాన్యం లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ, లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ ఎలాంటి నియమ నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలతో అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం చిన్న పిల్లలతో చెలగాట మారుతోందని విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు ధర్నాకి దిగారు. గతంలో ఎలాంటి అనుమతులు లేవని, స్కూల్ని అధికారులు సీజ్ చేసినా కూడా నడిపిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులతో రాచకొండ కమిషనరేట్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్మార్ట్ దొంగ దోపిడీకి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి దృష్టి మళ్లించి దుండగుడు డబ్బులు కాజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బడంపేట చౌరస్తా వద్ద గల ప్లైవుడ్ షాపు యజమాని జయరాం చౌదరి ఆర్డర్ కి సంబంధించిన 68,000 రూపాయల నగదును కుమారుడు రాజు మందమల్లమ్మ చౌరస్తా నుండి తీసుకుని ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి మారిచేసి డబ్బులు దోచుకుని వెళ్లాడు. డబ్బులు కింద పడిపోతున్నాయి, జాగ్రత్తగా పేపర్లో పెట్టుకోవాల్సిందిగా సూచించాడని, ఇంటికి వెళ్లి చూడగా అందులో డబ్బు కనిపించలేదని బాధితుడు రాజు చెప్పారు. ఘటనపై మీర్పేట పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ పాతబస్తీ కమాటీపురాలో క్వాలిస్ బీభత్సం సృష్టించింది. ఫతే దర్వాజా సమీపంలో క్వాలిస్ వాహనం కిరాణా షాపులకు తీసుకెళ్లింది. ఇదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నిషా ఫాతిమా అనే మహిళపైకి క్వాలిస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాద తీవ్రతకు సదరు మహిళ ఎగిరిపడింది. ఇక గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇద్దరు మహిళలు దర్గా నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులు తెలిపారు. క్వాలిస్ డ్రైవర్పై 279/337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వీధుల్లో వదిలేసిన 2-వీలర్ 3-వీలర్ వాహనాలను వేలం వేయనున్నారు. వాహనాలను కొనాలనుకునే వారు ఈ నెల 29న రాచకొండ పోలీసు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ అమర్పేటలో బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. సెక్షన్ 39 అండర్ సెక్షన్ బి, సెక్షన్ 40 అలాగే 41 ప్రకారం రాచకొండ పోలీసు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ అంబర్పేటలో 29న బహిరంగ వేలం వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ వాహనములను కొనుగోలు చేయాలనుకున్న వారికి 27 నుంచి 28 వరకు రాచకొండ వారి అనుమతితో వాహనాలను పరిశీలించుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం 29న వాహనముల బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వాతావరణ శాఖ జూన్ నుంచి 22 వరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ నివేదిక ప్రకారం హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, ఈదురుగాలు వేసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయంటూ ఐఎండీ పేర్కొంది. భారీ వర్షాలకు తోడు కొన్ని ప్రాంతాల్లో ఈదులు గాలు కూడా వీచే అవకాశాలు ఉన్నాయంటూ అధికారులు వెల్లడించారు. పెద్దనల్లి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.